పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాతత్వజ్ఞ నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాతిథులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 డిసెంబర్ 25 ఏర్పడబోతున్నటువంటి షష్టక్ర మహాకూటమి యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్టయితే కుంభరాశికి 11వ స్థానం, లాభస్థానమైనటువంటి ధనురాశిలో ఈ షష్టక్ర మహాకూటమి ఏర్పడబోతుంది. దాదాపుగా 297 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నటువంటి షష్టక్ర మహాకూటమి కుంభరాశి వారికి ఏమిస్తుంది, ఏమి తీసుకుంటుంది తెలుసుకుందాం. కుంభరాశి వారిని కనుక తీసుకుంటే కుంభరాశికి ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి శని, రాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని 11వ స్థానంలో సంచరిస్తుంటాడు. 11వ స్థానం లాభస్థానం. ఈ రాశ్యాధిపతి అయినటువంటి శని 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి చక్కగా చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అన్ని విధాలైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఏ విధమైనటువంటి ప్రతికూలత లేకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆ పని మొదలు పెట్టడానికి మనదే ఆలస్యమా అన్నట్టుగా ఉంటుంది. మన ఆలోచన విధానం కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క ఆలోచన విధానం కూడా చాలా షార్ప్ గా ఉంటుంది. అంటే ఆలోచన విధానం అయితే షార్ప్ గా ఉంటుంది, కానీ శరీరం అయితే మాత్రం కొద్దిగా బద్ధకాన్ని కోరుకుంటూ ఉంటుంది. అంటే పనులు చాలా తొందరగా వెళ్తున్నప్పటికీ పని చేయటానికి మాత్రం, పని బిగిన్ చేయడానికి మాత్రం కుంభరాశి వారు కొద్దిగా ఆలస్యంగా బిగిన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్టయితే కుంభరాశికి మనకు ఈ షష్టక్ర మహాకూటమిలో, షష్టగ్రహ మహాకూటమిలో మనకు మొత్తం 6 గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. గురుడు, శని, కేతువు, బుధుడు, రవి, చంద్రుడు. ఈ రాశ్యాధిపతి 11వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఆనందాన్ని, విపరీతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా కుంభరాశి వారికి వాక్స్థానము, కుటుంబ స్థానము అనే ధన స్థానము, ఈ 3 స్థానాలు కూడా అద్భుతం, మహాద్భుతం అని చెప్పచ్చు. మీరు మాట్లాడేటటువంటి మాట ఏ విధంగా ఉంటుందంటే వాక్భూషణం, రుక్భూషణం అన్నట్టుగా ఉంటుంది. అంటే మనిషికి నిజమైనటువంటి అలంకారం మాట అని చెప్పడానికి మీరే ప్రత్యక్ష ఉదాహరణగా మాట్లాడారు. కుటుంబ పరంగా మీరు తీసుకునేటటువంటి శ్రద్ధ కూడా చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ పరంగా మంచి శ్రద్ధ తీసుకుంటారు. దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే మాట చక్కగా సుభూషణంగా ఉంటుందో ఆదాయ పరంగా మంచి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆదాయపరమైనటువంటి వృద్ధి బాగా ప్రతిరోజు కూడా కంటి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి నిర్ణయాలలో ఇప్పటి వరకు తీసుకునేటటువంటి చేస్తున్నటువంటి పనులలో కలిగినటువంటి ప్రతికూలతలన్నీ కూడా పోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. ఇక సంతానం ద్వారా ఇప్పటి వరకు విననటువంటి, ఇప్పటి వరకు పొందనటువంటి గొప్ప అనుభూతిని, గొప్ప ఆనందాన్ని కూడా పొందడానికి ఒక రకంగా శుభ పరిణామం చెప్పవచ్చు. ఇంకా కుంభరాశికి సంబంధించినటువంటి అయితే అన్ని బాగున్నాయి, అయితే ఆరోగ్యం విషయంలో మాత్రము స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశి వారు గతంలో ఏమైనా సరే రుణాలు కనుక చేసి రుణబాధ యొక్క తీవ్రత కనుక ఎక్కువగా ఉంటే ఆ రుణాలన్నీ కూడా వాటంతరవే, అంటే ఆర్థిక వృద్ధి జరిగి ఆదాయం పెరిగి అవన్నీ కూడా వాటంతరవే చక్కగా తీరిపోయేటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశిలో వివాహం కానటువంటి వారికి అసలు వివాహ ముహూర్తం దగ్గరకు వస్తుంది, అంటే కళ్యాణ ఘడియలు మీ దగ్గరకే వచ్చేస్తున్నాయా అన్నట్టుగా కళ్యాణ ఘడియలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు మీరు ఎవరి మీదనైతే, అంటే ఇతరుల మీద ఆధారపడి కనుక ఉన్నట్లయితే అటువంటి డిపెండెన్సీ పోయి ఇప్పటి నుంచి కుంభరాశి వారికి ఇండిపెండెన్సీ అంటే స్వతంత్రతా భావం అనేటటువంటి వస్తుంది. స్వతంత్రంగా ఆలోచించడం, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం, సొంతంగా ఏ పనైనా సరే చేయడం, ఆ ఆలోచనలు కానీ చేసేటటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా స్వతంత్రమైనటువంటి భావాలతో చేయగలిగినటువంటి శక్తి వస్తుంది. దాంతోపాటు తండ్రి కొడుకుల మధ్య లేదా మిత్రుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా పోయి ఇవి కూడా చక్కగా ఆనందకరంగా మారే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కుంభరాశి వారు విపరీతంగా బంగారం కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంగారం ద్వారా
లాభాన్ని పొందడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ధనార్జన కూడా బాగా పెరుగుతుంది, చేసేటటువంటి పనిలో పట్టుదల బాగా పెరుగుతుంది. అసలు తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిని ఉన్నప్పటికీ కూడా స్వతంత్రంగా కష్టపడి సంపాదించాలనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి కొద్దిగా మోకాళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి చక్కగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు, అంటే పెద్దవాళ్ళు మీకంటే ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారితో కానీ పై అధికారులతో కానీ పెద్దవారితో పరిచయాలు, వారి ద్వారా ఉద్యోగపరమైనటువంటి లాభము, వ్యాపారపరమైనటువంటి లాభము, అన్ని రకాలైనటువంటి లాభాలు, సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు, కీర్తి పరిస్థితులు పొందడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కుంభరాశి వారికి ఈ సమయంలో స్త్రీ మూలకమైనటువంటి లాభాలు కూడా కనిపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా మేనమామల ద్వారా కూడా ఈ కుంభరాశి వారికి ఒక చక్కటి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతూ ఉంటారు. అంటే గతంలో ఏదైతే ఒక గొప్ప గొప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకుని తీసుకోలేక సందిగ్ధంలో పడి ముందుకు వెళదామా వెనక్కి వెళదామా అని ఆలోచిస్తూ ఎటు వెళ్ళలేక అక్కడే ఉన్నటువంటి వారికి చక్కగా టపీమని నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి, నిర్ణయం తీసుకునేటువంటి సమయం కూడా ఈ సమయంలో మీకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ సమయంలో ప్రజ్ఞా పాఠవాలు, అంటే ఇంటెలెక్చువల్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆలోచన విధానం చాలా చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగకాలం అని చెప్పవచ్చు. దాంతోపాటు చక్కగా కళల మీద కూడా విపరీతమైనటువంటి ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి వారు విదేశీ ప్రయాణాలు చేసుకుని కూడా ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా చక్కగా అనుకూలమైనటువంటి యోగదాయకమైన కాలం చెప్పవచ్చు. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ షష్టగ్రహ మహాకూటమైనటువంటి కుంభరాశి వారికి అన్నీ ఇస్తుంది. అసలు ఇది ఇస్తుంది, ఇది ఇవ్వదని చెప్పడానికి ఏమీ లేదు, సమస్తం సర్వం ఇస్తుంది. కుంభరాశి వారు ప్రతి రోజు కూడా శివనామస్మరణ చేసుకోవడం చాలా చాలా మంచిది. శివనామస్మరణ ఓం నమ శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి నామాన్ని కనుక చెప్పిస్తూ ఉన్నట్టయితే అసలు మీరు ఏమి కావాలో మనం కనుక భగవంతుడిని కోరుకుంటే కొద్దిగా కోరుకోగలం. అదే భగవంతుడు కనుక ఇవ్వాలి అని కనుక అనుకుంటే మనం కోరుకోలేనంత, అసలు అంటే మన ఊహకు అందనంత గొప్ప ధనాన్ని, గొప్ప శక్తిని అన్నీ కూడా ప్రసాదిస్తాడు. కుంభరాశి వారికి ప్రస్తుతం అటువంటి సమయం అనేటటువంటిది రాబోతుంది. అంటే మీ త్వరలో మీరు బూరెల బుట్టలోకి ఎంటర్ అవబోతూ ఉన్నారు. ఇది కుంభరాశి వారికి షష్టగ్రహ మహాకూటమి యొక్క ప్రభావం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.